గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆనంద్ సార్. జాయినింగ్ రిపోర్ట్. షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ లో నేనే ఫస్ట్ సార్. అక్కడ గన్ ఉంటుంది తీసుకో. ఎస్ సార్. లోడ్ చేయి. చేసాను సార్. నన్ను కాల్చు సార్. కాల్చు. చచ్చిపోతారు సార్. పోనీ, నేను నిన్ను కాల్చనా? వద్దు సార్. కాలుస్తావా? కాల్చనా? లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు. 1, 2, 3. మిస్ అయిందేరా? అదే అర్థం కావట్లేదు సార్. మరి అదే, నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారల్స్ వంగి ఉంటాయి. తగులుతుందనే గ్యారంటీ లేదు. సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటూ. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా? బాగుంటారు సార్. మీకోసం ఎవరు వచ్చారు? నా పేరు విశ్వనాథ్ సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్. మాధవపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్న. ఎస్ సార్. నేను చూసుకుంటానే. వెళ్ళు. అన్న బావునా? మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు, వాడికి మధ్య నువ్వు ధమ్కి ఏదని ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా? మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగా అన్న. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా, నిన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడే వస్తా, ఉండండి రా. ఎక్కడికి? ఈ ఎరోబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది, మా ఇంటి ఎదురుగానే ఉంటుంది రా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుంది రా. బాగుంటే లవ్ చేసేస్తా? మనకెందుకు రా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో. ఇదేంటి ఇలా ఉంది? Guys, just keep doing. I'll be back. సిగ్గు లజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిదలాగా దునపోతున్నా. Excuse me sir. బయట నుంచి ఎవరో చూస్తున్నారు, కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంట్రా అక్కడ? తినేస్తారు అమ్మాయిల్ని? కామ పిసచ్చలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్. టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే. సంగతి మీ నాన్నతో చెప్పు. ఎవడు పండు అని ఎప్పుడు జరిగింది? వారమైంది. ఇప్పుడురా చెప్పేది? ఇప్పుడా? నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి. వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడో పండు అంట, పో. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఏం మాట్లాడుతున్నా నువ్వు? నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా? సిగ్గు లేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది, రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంటో? అంకుల్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒరేయ్, మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. ఓకే, ఈ లిరిక్ విను.
If you are not there, why should I leave? నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me. Marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్గా. ఇది ఉంచుకో. ఏంటిది? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ అన్నకు. నార్మల్. శృతి. సిస్టర్. సిస్టర్. ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది. మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ. సో ఫన్నీ ఐ సే. కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగలంగల్ ఇదేంటి? నేను చదువుతానే. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ? హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికిరా? ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదన్నా, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చుడికి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి, శృతి. అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి, 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఏంటి పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చెయ్యి?